Hey guys, Mother here. ఈ వీడియోలో మనం చూడబోయేది ఎలా మనం విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేయడం అనేది ఎలాగా చూద్దాం ముందుగా. సో ముందుగా మనకి స్టార్ట్ మెనూ అని చెప్పాను కదా మీకు. సో స్టార్ట్ మెనూ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన యాక్సెసరీస్ అని ఉంటుంది. సో దీని ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు క్యాలిక్యులేటర్ అనే ఐకాన్ కన్వర్జన్ చూసారా, ఉండి మ్యాటర్ వచ్చిందా. సో దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి క్యాలిక్యులేటర్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. చూసారా? సో ఇదే మనం షార్ట్ కట్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు అన్నమాట. సో షార్ట్ కట్ ద్వారా ఏదైనా ఒక అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలి అంటే, మీ దగ్గర బటన్ విండోస్ ప్లస్ ఆర్ పట్టుకుని ఉంటే మీకు ఇలా రన్ కమాండ్ అని వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ రన్ కమాండ్ దగ్గర షార్ట్ కట్ ఏం కొడతారంటే క్యాలిక్యులేటర్ బదులు CALC అని కొట్టి ఓకే ప్రెస్ చేశారనుకోండి, మనకి క్యాలిక్యులేటర్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. చూసారా? సో డైరెక్ట్గా మనం మెనూలోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయొచ్చు. సో ఇలా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. చూసారా? సో ఇలాగా. అలాగే మనం ఇక్కడ క్యాలిక్యులేటర్లో చూస్తే మనకి ఎలా అయితే నార్మల్గా ఉంటుందో, అలాగే ఇక్కడ ప్లస్ మైనస్ డివిజిబుల్ ఇలా నెంబర్స్ వచ్చి ఇవన్నీ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చి నార్మల్ క్యాలిక్యులేటర్. సో ఇక్కడ మనకి వ్యూ బటన్ కనబడుతుంది చూసారా? సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఈ నార్మల్ క్యాలిక్యులేటర్ మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ క్రియేట్ చేయొచ్చు, లేదా ప్రోగ్రామర్స్ క్యాలిక్యులేటర్కి ఉంది కూడా మనం చేంజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను సైంటిఫిక్ క్లిక్ చేశాను అనుకోండి, చూసారా? సైంటిఫిక్లో ఉన్న సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అంటే క్యాల్సీలో ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. చూసారా? కాస్, టాన్, టీటా. సో ఇలాగనమాట. ఒకవేళ వద్దనుకుంటే మళ్ళీ స్టాండర్డ్ క్లిక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం హిస్టరీ, ఇప్పుడు చూడండి నేను ఒక నెంబర్ యాడ్ చేస్తున్నాను 4 + 5. ఓకే, చూసారా? అక్కడ పైకి వెళ్ళిపోయింది, యాడ్ వస్తుంది 9. సో అలాగనమాట. చూసారా? సో ఇలాగనమాట ఈ క్యాలిక్యులేటర్ మనకి ఇలా పనిచేస్తుంది, హిస్టరీ క్యాలిక్యులేటర్. సో మనం చేసిన వాల్యూస్ అన్నీ ఎంటర్ ప్రెస్ చేయగానే అవి పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇలా ఒక వాల్యూ చేశాను, ఈక్వల్ టు ప్రెస్ చేశాను అనుకోండి, ఆ వాల్యూ హిస్టరీలోకి వెళ్ళిపోతుంది. చూసారా? అలాగనమాట. ఒకవేళ ఇక్కడ మనం మెయిన్ దగ్గర ఉన్న వాల్యూని 0 చేయాలనుకోండి, ఇక్కడ సి ప్రెస్ చేయొచ్చు, లేదా ఎస్కేప్ ప్రెస్ చేసిన మీ కీబోర్డ్లో అది 0 అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో అలాగ మనం హిస్టరీ ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ వద్దనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే హిస్టరీ ఆప్షన్ రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ ఎడిట్. సో ఎడిట్ ఆప్షన్లో మనకి కాపీ పేస్ట్ ఈ వాల్యూస్ అని ఉంటాయి. ఇప్పుడు చూడండి నేను ఒక వాల్యూ టైప్ చేశాను అనుకోండి, సో ఈ వాల్యూ నాకు కావాలనుకుంటే కాపీ ప్రెస్ చేస్తే చాలు, ఆ వాల్యూ నాకు కాపీ అయిపోతుంది. చూసారా? సో మళ్ళీ పేస్ట్ చేశారంటే ఆ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, చూసారా? 10 వాల్యూ వచ్చింది. సో ఇలా మనం కాపీ పేస్ట్ కూడా ఇందులో చూడొచ్చు అన్నమాట మనం. సో ఇలా మనకి ఈ క్యాలిక్యులేటర్ విండోస్ 7లో పనిచేస్తుంది అన్నమాట. ఏ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో చూద్దాం. Thank you.